కరోనా కి చచ్చిపోతున్నారు, బెడ్లు లేవు, కోర్టులు తిడుతున్నారు. ఒక పక్క కేరళలో సంపూర్ణ లాక్డౌన్ పెట్టారు, మనకి అవతల పక్క బార్డర్ కింద ఉన్న ఒడిశాలో లాక్డౌన్ పెట్టారు. సరే తెలంగాణ వదిలేసేయండి, మీరు మీరు కజిన్స్ ఈ ఒక పక్క తమిళనాడులో నేడు రేపో పెట్టేయబోతున్నారు. ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ లాక్డౌన్ పెట్టారు. మరి మనకా కేసులు పెరిగిపోతున్నాయి. ఈరోజు ఈనాళ్ళలో దేశంలో 30 అతి ప్రమాదకర జిల్లాలుంటే మా ముఖ్యమంత్రి గారు కరోనాకే ఉన్న కంషన్ ఘోష్ పాలసీలో, బ్లీచింగ్ పౌడర్ పాలసీలో 30 జిల్లాలు, దేశంలో ఎంత విశాలమైన దేశం, మంద అర్ధ రాష్ట్రం, ఇంత విశాలమైన దేశంలో ప్రమాదకరమైన జిల్లాలు 30 ఐడెంటిఫై చేస్తే హ్యాట్స్ ఆఫ్ జగన్ రెడ్డి. 7 జిల్లాలు మనవే, ఎదురులేదు మీకు, తిరుగులేదు మీకు, గ్రేట్. 30 ప్రమాదకర జిల్లాల్లో 7 జిల్లాలు ఆల్రెడీ సాధించావు. ఇంకొక 5 జిల్లాలు ఉన్నాయా? 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలన్నా మరి ఈ రికార్డులో చేరకుండా కాస్త మందు చూపు తగ్గించి ముందు చూపు పెంచబోయి రెడ్డి గారు, మందు చూపు తగ్గించి ముందు చూపు పెంచబోయి అంటే మీరు మందు చదువుతారని నేను అంటలా. ఈ వాళ్ళందరూ నన్ను అంటూ ఉంటారు, పెగ్గరాజు, ఇంకేదో రాజు అన్న, బొక్కరాజు, భూషరాజు. నేను అంత అసభ్యంగా మాట్లాడలేను, బట్ చెప్తున్నా మర్యాదగా. తగ్గించు మందు చూపు, మందుపై నీ చూపు, చూపించు ముందు చూపు. మరి అది సో ఈ రికార్డ్ మొదలు కొట్టేటోళ్ళండి, కొంచెం తగ్గించమ్మా. అది తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఓకే, ఏపీ ఓకేఎస్ బీచ్ కారిడార్. ఇది బీచ్ కారిడార్ లేదు, ఏమీ లేదు, అంతా ఫ్రాడ్. రాజధాని మీద ఏదో అక్కడ ఏదో నేను ఏదో కొండ మీద గెస్ట్ హౌస్ కట్టుకుంటానంటే దాన్ని కూడా అక్కడ లెటర్ రాసి ఆపాము ఆ టూరిజం వాళ్ళకి. సరే ఇది ఏదైనా చేసినా కూడా మా పెద్ద రెడ్డిలందరూ కలిసి, మన సలహాదారు రెడ్డి, ఆ ఏరియా ఉప ముఖ్యమంత్రి రెడ్డి, వీళ్ళందరూ ఏం చేసినా కూడా చాలా వరకు ఆపాము. ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి మొదలెట్టారు. ఎందుకంటే అక్కడ సముద్ర తీరం ఉంది, విశాల తీరం ఉందట, అక్కడ సైకిల్ తొక్కుతారట, ఆ ట్రాక్లు వేస్తారట, ఆ ఇల్లు కడతారట, ఈ ఇల్లు కడతారట, అందుకని చెప్పి సముద్రం అక్కడ ఉంది కాబట్టి ఏదో టూరిజం ప్రాజెక్ట్ ఒకటి వేసుకుంటున్నాం అని వంక. అరే కుంక ఏడున్నాయి సొమ్ములో, ఏడున్నాయి అంటే అమ్మఒడికి ఇస్తావు, రైతు బడికి ఇస్తావు, ఇంకో దానికి ఇస్తావు, ఇది క్యాషే, మనం ఇచ్చేది క్యాషే. మీ వాలంటీర్స్ వెళ్ళి అవ్వా జగనన్న పంపాడు, అమ్మా మీ ఒళ్ళోకి జగనన్న పంపాడు అని చెప్పి క్యాషే ఇస్తారు. ఎందుకంటే మందులో వెనక్కి లాగేయచ్చు, అయితే ఏదో రకంగా క్యాష్ అంటూ ఉంటే సిస్టంలో ఎలాగైనా లాగేయచ్చు మనం. మరి వ్యాక్సిన్ కొనాలంటే అక్కడ కిక్ బ్యాక్ ఇవ్వడం ఫిక్స్డ్ రేటు, అసలు ఇచ్చేదే 20% ప్రైస్కి ఇస్తున్నారు మార్కెట్ ప్రైస్కి. మరి అది డైరెక్ట్గా జనాలను పోడిచేస్తారు, మన క్యాష్ బ్యాక్ లేదే. అందుకని 13 లక్షల వ్యాక్సిన్ కొంటామండి. జగన్ రెడ్డి నవ్వుతున్నారు, మీరా విశాల హృదయం, నవరత్నాలు మాట్లాడితే నవరత్నాలు ఏం చేసుకుంటారా, ప్రాణాలు పోయే కానీ నవరత్నాలు, నవరంధ్రాలతో పుట్టిన మనుషులు ఉంటేనే కదా నీ నవరత్నాలను ఎంజాయ్ చేసేది. నవనాళులతో నవరంధ్రాలతో పుట్టిన మనుషులు నీ నవరత్నాలని ఎంజాయ్ చేయాలంటే బతుకుండాలి కదా జగన్ రెడ్డి. ఇంత నరమేధం జరుగుతామంటే ఇంట్లోంచి బయటికి రాకుండా, పట్టించుకోకుండా రాజధాని మార్చడానికి స్కీములు వేసి, రాజధాని గురించి నువ్వు నీ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటావా జగన్ రెడ్డి? చూద్దాం, కోర్టులు ఇవన్నీ కూడా చూస్తాయి, అడ్డదారిలో నువ్వు ఎలా వెళ్తావో చూస్తాయి. దేనిసేస్తే మళ్ళీ అక్టోబర్ 23, ఆగస్టు 23 విచారణ ప్రారంభమవుతుంది.
అప్పుడు దాకా ఈ తుంటరి ఆలోచనలు ఒంటరి ఆలోచనలు మానండి. లేదు ఓకే మళ్ళీ కోర్టు తెరుతుంది. రాష్ట్రాభివృద్ధికి ఎంతో శ్రద్ధ అనుకుంటే ఈ న్యాయ వ్యవస్థలు ఇవన్నీ కూడా చాలా బాధ అనిపిస్తుంది అని డైలాగులు వద్దు. మాకు అనిపిస్తుంది బాధ, ఒక పక్క కోర్టులను అవమానిస్తూ వంకరదారుల్లో అక్రమదారుల్లో మీరు ఇలా వెళ్దాం అనుకుంటే మాకు బాధ అనిపిస్తుంది అని చేత ప్లీజ్ స్టాప్ ఇట్. అనదర్ మైనర్ ఇష్యూ ఐ విల్ కవర్ ఇన్ అ మినిట్. ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారి గురించి నేను చాలా స్పష్టంగా 10 రోజులుగా అరెస్ట్ చేసినప్పుడే చెప్తున్నాను. రే మా వాళ్ళు కరోనా అంటే చేస్తారా బాబు అని సిద్ధహస్తులు బాగా తెలివి మీరిపోయారు. ఇదేంటంటే మళ్ళీ ఆ మర్డర్లు ఈ మర్డర్లు అయితే మళ్ళీ కేసులు అవుతాయి, సిబిఐలు కేసులు ఈ కరోనా అకౌంట్లో తోసేస్తాయి హ్యాపీ. మరి కరోనా అంటించారు. అరే ఏసీబీ వాడికి కరోనా వస్తే అబ్జెక్ట్ చేయడానికి బుద్ధి ఉందరా రాస్కల్స్? అయ్యో అసలు మనుషులా మీరు, నీకేంటి అసలు ఏసీబీకే సంబంధం లేదు, బుద్ధి లేకుండా అరెస్ట్ చేశారు. చేశారు పో, ఏదో పయ్యోడు ఏదో నీ మీద ప్రెషర్ పెట్టాడు చేసావు. కోర్టులు అబ్జెక్ట్ చేస్తారా? మనిషివా పశువువా? కోర్టులు అబ్జెక్ట్ చేస్తావా ఏసీబీ? ఏ 2 రోజులు హాస్పిటల్కి వెళ్తే నీకేమైనా నష్టమా? ఎక్కడ నష్టం నీకు? క్రూర మృగాలు అయ్యో. మొన్న ఒక వీడియో చూసాం, కడుపుతో ఉన్న ఒక ఆకలితో ఒక సింహం ఒక కడుపుతో ఉన్న ఒక దేన్నో వేటాడితే ఆ తర్వాత ఆ బిడ్డను చూసి ఏడిచిందిరా ఆ క్రూర మృగం. ఆ క్రూర మృగానికి ఉన్న పాటి ఏం చెప్పాలి అసలు? మీరు మనుషులైతే కదా చెప్పడానికి. చిచ్చి క్రూర మృగాలు అని చెప్పి క్రూర మృగాలను కూడా అవమానించలేని పరిస్థితి దుస్థితి నో డౌట్. మీ మంత్రులు ఒక దేశభక్తుడి పేరు మీద ఉన్న జిల్లాలో ఉన్న మంత్రులు వారి గుంట్లో బాగోకపోతే హైదరాబాద్లో ఉంటారా? ఏ నరేంద్ర కుమార్ ఆయుష్ హాస్పిటల్లో ఉండాలా? ఏ ఎందుకు షిఫ్ట్ ఇన్ టు హైదరాబాద్? దేర్ ఆర్ బెటర్ ఫెసిలిటీస్ హియర్. మీ శ్రీదేవి గారికి ఒక రూలు, మీ మంత్రులకు ఒక రూలు, విజయసాయి రెడ్డికి ఒక రూలు, వైవి సుబ్బారెడ్డికి ఒక రూలు, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక రూలు, ధూళిపల్లె నరేంద్ర కుమార్ చౌదరి కమ్మోడైతే ఒక రూలా? షిఫ్ట్ ఇన్ టు హైదరాబాద్ బిఫోర్ ద కోర్ట్ గివ్స్ ఎనీ డైరెక్షన్ మిస్టర్ రెడ్డి, షిఫ్ట్ ఇన్ టు హైదరాబాద్. విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్. యాస్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ మినీ రచ్చబండ. టుమారో వీ విల్ హ్యావ్ మేజర్ డిస్కషన్. ద కేస్ వాట్ ఐ హ్యాడ్ ఫైల్డ్ అగేన్స్ట్ మా అప్రియమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్, అఫ్ కోర్స్ దే హావ్ బీన్ ఆస్క్డ్ టు ఫైల్ ద కౌంటర్. లెట్ అస్ సీ వాట్ ఈస్ ద కౌంటర్ దట్ సిబిఐ ఈస్ గోయింగ్ టు ఫైల్, వాట్ ఈస్ ద కౌంటర్ మిస్టర్ రెడ్డి ఈస్ గోయింగ్ టు ఫైల్, ఇఫ్ ఎట్ ఆల్ ఈస్ గోయింగ్ టు ఫైల్, ఆర్ ఇఫ్ ఈస్ గోయింగ్ టు సీ టైమ్. లెట్ అస్ సీ అండ్ ఎనీ హౌ విల్ హావ్ డీటెయిల్ డిస్కషన్ ఆన్ దట్ అలాంగ్ విత్ సెవరల్ అదర్ న్యూ ఐటమ్స్ టుమారో. ఇక ఈరోజు మంచి మాట, తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటారు, కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మరచిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. కైండ్లీ రీడ్ ఇట్ అండ్ ప్రింట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. ఐ విల్ అగైన్ రీడ్ ఇట్. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటారు, కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. మనందరం ఇప్పుడు గాయపడి ఉన్నాం. ఆ గాయం ఎవరు చేశారో, మనల్ని ఎవరు మోసం చేశారో నేను చెప్పక్కల. ఈ సామెత చెప్తాను, ఈ సామెతని మనసులో పెట్టుకోండి. సామెతని మంచి సామెత కాబట్టి ఫాలో అవ్వండి. వీ విల్ మీట్ టుమారో అట్ ఏదర్ 12 PM ఆర్ 1 PM. ఐ విల్ ఇన్ఫార్మ్, ఎందుకంటే కోర్టులో ప్రొసీడింగ్స్ కొంచెం లేట్ అయితే
In any case, we will meet either at 12 or 1. Thank you.